గౌతమ్ న్యూరో బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ బెస్ట్ వైఎస్ఆర్ రాజకీయాల్లో ఇదొక బ్రాండ్ ఆంధ్రాలో జగన్ అధికారంలోకి వచ్చిన తెలంగాణలో షర్మిల పార్టీని పెట్టిన ఇందుకు కారణం వైఎస్ఆర్ ఆయన బొమ్మను తమ గుండెల్లో ముద్రించుకున్న నాయకులు ఇంకా ఉన్నారు కాంగ్రెస్ను వీడి బయటకు వచ్చేటప్పుడు అన్నీ వదిలేసి జగన్ వెంట నడిచారు అలాంటి వైఎస్ఆర్ వీరాభిమానులు ఇప్పుడు ఆ బ్రాండ్కు దూరం అవుతున్నారా టికెట్ రాకపోవటం ప్రాధాన్యత దక్కకపోవటంతో ఒక్కొక్కరు ఆ బ్రాండ్ను వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందా ఇప్పుడు ఏపీలో జరుగుతున్న కొన్ని రాజకీయ పరిణామాలు ఇలాంటి చర్చకే దారితీస్తున్నాయి రాజకీయం అంటే విశ్వసనీయత ఇది నిరూపించిన మహామనిషి వైఎస్ రాజశేఖర రెడ్డి అందుకే వైఎస్ఆర్ బ్రాండ్ అంత బలంగా నాయకుల గుండెల్లో ముద్రపడిపోయింది వైఎస్ఆర్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీలో వచ్చిన మార్పులు జగన్ ఆ పార్టీకి దూరం చేశాయి రాజకీయ కక్షలు కావచ్చు ఎత్తుగడలు కావచ్చు జగన్ కాంగ్రెస్ను వదరాల్సి వచ్చింది అప్పుడు జగన్ వెంట నడిచిన నేతలంతా ఆయన కోసం అన్నీ వదిలేసి పనిచేశారు కానీ రాజకీయానికి కేవలం అభిమానం సరిపోదు కదా ఓట్లు పదవులు కూడా చాలా అవసరం కాలం మారే కొద్దీ ఓటు బ్యాంకుల్లో కూడా మార్పు వస్తోంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గెలుపు గుర్రాలనే ఎంపిక చేస్తోంది ఈ క్రమంలో క్యాండిడేట్ వైఎస్ఆర్ అనుచరుడైనా వీరాభిమాని అయినా టిక్కెట్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు టిక్కెట్ లేని చోట ఆ నాయకులు జగన్ వెంట నడిచే పరిస్థితి కనిపించడం లేదు దీంతో బాధతోనైనా వైఎస్ఆర్ బ్రాండును వదులుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పూర్తిస్థాయి వైఎస్ఆర్ అనుచరుడు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ రెండు వేల పన్నెండులో జగన్ కోసం తన పదవిని వదులుకున్నాడు జగన్ను నమ్మి జగన్ వెంటే నడిచాడు రెండు వేల పద్నాలుగులో ఓటమి పాలైన రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఘన విజయం సాధించాడు జగన్ సర్కారులో తనకు మంత్రి పదవి వస్తుందని బోలెడు ఆశతో ఉన్న కాపు రామచంద్రారెడ్డికి రెండు వేల ఇరవై నాలుగులో కనీసం టిక్కెట్ కూడా దక్కలేదు దీంతో ఆయన వైఎస్ఆర్ కుటుంబానికి ఇప్పుడు దూరమయ్యారు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కూడా అంతే వైఎస్ ఫ్యామిలీ కోసం ప్రాణాలైన అర్పిస్తాననే వ్యక్తి జగన్ కోసం రెండు వేల పద్నాలుగులో అనేక పోరాటాలు చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి సడన్గా మనసు మార్చుకున్నారు మంగళగిరిలో మరో వైసీపీ నేత గంజి చిరంజీవికి ప్రాధాన్యత పెరగడంతో అటు పార్టీకి ఇటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంపౌండ్ వదిలేశారు విజయవాడ పట్టణాభివృద్ధి చైర్మన్గా వైఎస్ఆర్ ఇచ్చిన రాజకీయ అవకాశాన్ని మర్చిపోని మల్లాది విష్ణు కొంతకాలం కాంగ్రెస్ మరికొంతకాలం ప్రజారాజ్యంలో ఉన్న మనసులో మాత్రం వైఎస్ఆర్ అభిమాని విజయవాడ సెంట్రల్ నుంచి టిక్కెట్టు దక్కకపోవడంతో ఆయన కూడా ఆందోళనలో పడ్డారు కొలుసు పార్దస్తారది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ఆర్ టీంలో మంత్రిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన జగన్ వెంట నడిచారు పార్థసారథి లాంటి నాయకులు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా వైఎస్కు వీర విధేయులుగానే ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో గెలిచినా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు పెనవలూరు టికెట్కు బదులు మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని ఈసారి సూచించడంతో ఆయన తిరస్కరించారు వైసీపీకి రాజీనామా చేసి త్వరలోనే ఆయన టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది ఈ నెల పద్దెనిమిదిన ఆయన చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది సర్వేలా సెంటిమెంట్ అన్నది ఇప్పుడు వైసీపీ అధినేతకు పెద్ద సమస్యగా మారింది సెంటిమెంటును నమ్ముకుంటే సర్వేలు అంగీకరించడం లేదని కొందరికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా నాయకులు వినే పరిస్థితి లేకపోవడంతో వారిని వదులుకోవాల్సి వస్తుంది అయితే వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరటం రేపో మాపో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపడతారనే ప్రచారం జరగడంతో వైసీపీలోని వైఎస్ఆర్ అభిమానులు కాంగ్రెస్లో చేరే ఛాన్సెస్ ఉన్నాయనే చర్చ కూడా జరుగుతోంది ఇప్పటికే కాపు రామచంద్రారెడ్డి కాంగ్రెస్ నేతలతో చర్చలు జరుపుతున్నారు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే షర్మిల వెంట నడుస్తానని చెప్పేశారు ఏది ఏమైనా ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో వైఎస్ఆర్ అభిమానులు మాత్రం కొంత సందిగ్ధంలో ఉన్నారన్నది వాస్తవం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు చూద్దాం చివరికి వైఎస్ఆర్ బ్రాండ్ ఏమవుతుందో ఎటువైపు వెళ్తుందో చూద్దాం బ్రాండ్ను వదులుకున్న ఈ రాజకీయ నాయకులు సక్సెస్ అవుతారా లేకపోతే ఏమవుతారు ఏది ఏమైనా ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ అభిమానులు మాత్రం కొంత సందిగ్ధంలో ఉన్నారన్నది వాస్తవం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు చూద్దాం వైఎస్ఆర్ బ్రాండ్ను వదిలేసిన వీళ్లు చివరికి ఎటు చేరుకుంటారో ఎక్కడికి వెళ్తారు